చాలా సిన్సియర్ అండ్ హానెస్ట్ ఫిల్మ్ అనిపించింది. నిజంగా ఒక ప్రాబ్లం గురించి ఇంత డెప్త్లో ఇంత డీటెయిల్డ్గా నేరేట్ చేశారు డైరెక్టర్. నెక్స్ట్ బయటకు వచ్చేసరికి తేజునే కనపడతాడు. నిజంగా తేజుని మళ్ళీ అంత సెటిల్డ్ పెర్ఫార్మెన్స్లో చూడటం ఇది ఫస్ట్ టైం అవుతుంది. ఎందుకంటే ఇంత సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ త్రూఅవుట్ ఒకేలాగా యాక్ట్ చేయడం అసలు చాలా వండర్ అవుతారు. నెక్స్ట్ దేవకట్ట గారు నమ్మిన దాని మీద సింగిల్ థ్రెడ్ మీద సినిమా మొత్తం ఎక్కడ డివేట్ కాకుండా చాలా బాగా చేశారు. డెఫినెట్గా ఆడియన్స్ అందరూ మస్ట్ వాచ్ ఫిలిం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రెస్ టు దేవా అండ్ సాయి తేజ్. నిజంగా ఇలాంటి సినిమా చేయాలంటే ఫస్ట్ డైరెక్టర్కి ధైర్యం ఉండాలి, నటించే ఆర్టిస్టులకి ఒక హానెస్టీ, క్యారెక్టర్ కనెక్ట్ అయ్యే ఒక ఇంటెన్సిటీ ఉండాలి. నిజంగా సాయి తేజ్ కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. బెస్ట్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ ఈజ్ రమ్యకృష్ణ గారు కానీ, జగతోబా గారు కానీ, సాయిధరం తేజ్ కానీ నిజంగా ఎక్కడ కూడా ఆ స్టార్స్ అన్న ఫీలింగ్ లేకుండా కేవలం పాత్రలు కనిపించాయి. ఇలాంటి ఒక డిటర్మినేషన్, ఒక హానెస్ట్ క్యారెక్టర్ రాసిన దేవకట్ట గారికి కంగ్రాట్స్. నిజంగా సినిమా చూస్తున్నంతసేపు ఆ పాత్రల్లో లీనమైపోయాం. ఒక సంఘటన జరుగుతుంది మన కళ్ళ ముందు, వాస్తవాలకు ప్రతిబింబం పట్టినట్టుగా మనం ఒక విండోలోంచి చూసిన ఫీలింగ్ వచ్చింది తప్ప సినిమా చూసిన ఫీలింగ్ ఎక్కడ రాలేదు. నిజంగా ఇలాంటి సినిమా తీయడానికి గట్స్ కావాలి. కంగ్రాట్స్ అంటే ఆ టీమ్. అండ్ డెఫినెట్గా సాయి తేజ్ కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్. అండ్ తన హాస్పిటల్ నుంచి బయటకు వచ్చేసరికి ప్రేక్షకులు ఒక భారీ విజయం అందించి తనకి వెల్కమ్ చెప్పాలని కోరుకుంటున్నాను. కంగ్రాట్స్ అంటే ఆ టీమ్. అయ్యా, రిపబ్లిక్ సినిమా ఇప్పుడు చూడటం జరిగింది. దేవకట్ట గారు కంగ్రాచులేషన్స్. తన ప్రస్థానం నుంచి తన జర్నీ, ఐ థింక్ తను నమ్మిన దానికి నిలబడుతూ ప్రతి సినిమా అలానే తీశాడు. సో ఈ సినిమా అలానే ఉంది. ఇంటెన్స్ తన వాట్ హీ బిలీవ్డ్ అది చేస్తూ వచ్చాడు. ఇది కూడా అలానే ఉంది. స్పెషల్లీ సాయిధరం తేజ్ యాక్టింగ్ చాలా చాలా బాగా చేశాడు ఆయన. సో అండ్ రమ్యకృష్ణ గారు, జగపతి బాబు గారు, చాలా ఇంటెన్స్ ఫిల్మ్ విత్ వెరీ 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 ఆనెస్ట్ అటెంప్ట్. కంగ్రాచులేట్ హిమ్ దేవకట్ట. అండ్ ఆల్ ద బెస్ట్, రియలీ విత్ సక్సెస్. కంగ్రాచులేషన్స్ దేవకట్ట. I have come back very strongly with this kind of content. It's a strong tribute to all the whistleblowers who is in public service. So public service lo untu enta strong system ki nilabadi, system ideals ki nilabadi work chesthe elanti results vastayi, elanti consequences vastayi ani cheppi chala realistic ga present chesaru Devakatta garu. And it's going to be a strong voice against all the discrepancies that are going into the society. And mukhyanga Sai Dharam Tej ento conviction tho chesadu. It's very very strong performance that has put on screen. I really congratulate the entire team. And I congratulate Zee Cinema, Zee5, who have brought us to this film, and the producers. ఇలాంటి సినిమాలు చేశారు చేయడానికి కథ వింటున్నప్పుడు ఒక కన్విక్షన్ ఉండాలి, చేస్తున్నప్పుడు కన్విక్షన్ ఉండాలి. అండ్ ఇలాంటి కన్విక్షన్తో చేసే సినిమాలు ఉండటం వల్ల డెఫినెట్గా ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ ప్రోగ్రెసివ్ స్టెప్ టువర్డ్స్ మేకింగ్ గుడ్ సినిమా. ఐ వన్స్ అగైన్ థ్యాంక్ దేవగారు టు మేక్ ఫర్ మేకింగ్ దిస్ ఫిలిం. గాడ్ బ్లెస్. అండ్ ఐశ్వర్య రాజేష్ గారు చాలా బాగా చేశారు. ఎందుకంటే ఇలాంటి సినిమా, రెగ్యులర్ కమర్షియల్ సినిమా లాంటి సినిమాల్లో హీరోయిన్గా చేయటం ఒక ఎత్తు. ఇలాంటి సినిమాల్లో ఒక స్ట్రాంగ్ ఆథర్ బ్యాక్డ్ రోల్ చేయటం అనేది చాలా స్పెషల్గా ఫీల్ అవుతున్నాను. ఐ కంగ్రాచులేట్ హర్. అండ్ ఐఎమ్ గోయింగ్ టు, ఐ హోప్ ఐఎమ్ గోయింగ్ టు సీ మచ్ మోర్ బెటర్ గ్రేటర్ క్యారెక్టర్స్ దట్ గోయింగ్ టు కమ్ హర్ వే. అండ్ మణి శర్మ గారు చివరి పాట రోలింగ్ టైటిల్స్లో వస్తున్న పాట వెరీ హాంటింగ్ సాంగ్. ఇట్స్ ఎ ఫిట్టింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఫర్ దిస్ వెరీ స్ట్రాంగ్ వాయిస్ టువర్డ్స్ ద సొసైటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు దేవకట్ట గారు అండ్ సాయి ధరమ్ తేజ్ గారు. ఇలాంటి ఫిల్మ్ చేయాలి అంటే నిజంగా కన్విక్షను అండ్ చాలా చాలా గట్స్ కావాలి. అంటే కమర్షియల్ ఫిల్మ్ లాగా స్టార్ట్ అయ్యి అంటే ఒక జెన్యున్ ఇష్యూని, సొసైటీలో జరుగుతున్న సిస్టమ్ గురించి మాట్లాడారు. చాలా హానెస్ట్ ఫిల్మ్ అని చెప్పొచ్చు. సో సినిమా అయిన తర్వాత కొన్ని క్యారెక్టర్స్ మనం ఇంటికి తీసుకెళ్ళచ్చు. అలా సాయి, రమ్యకృష్ణ గారు, జగపతి బాబు గారు, ఇలా చాలా క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్గా రాశారు డైరెక్టర్. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్స్ ఫర్ సచ్ ఏ హానెస్టీ ఫిల్మ్. రిపబ్లిక్ సినిమా చాలా హై ఇంటెన్స్ చిత్రం. అంటే సినిమా చూసి బయటకు వచ్చాక కొన్ని సినిమాలు థియేటర్లో ఉన్నప్పుడు ఎంజాయ్ చేస్తాం, కొన్ని సినిమాలు థియేటర్ నుంచి బయటకు వెళ్ళాక గుర్తు పెట్టుకుంటాం, కొన్ని సినిమాలు
థియేటర్కి వెళ్ళాక అలాగా ఎన్నో రోజులు మైండ్లో ఉండిపోతాయి. ఇది అలాంటి సినిమా, ఎందుకంటే సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ని మనం ఎన్నో వేరియేషన్స్లో చూసాం. బట్ ఒక సామాజిక స్పృహ ఉన్న డైరెక్టర్ దేవకట్ట గారు ఈ సినిమాను ఒక కొత్త యాంగిల్లో, ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు ఎలా ఉండాలి, ప్రభుత్వాలు ఎలా ఉండాలి, ప్రజల తీరు ఎలా ఉండాలి అనేదాన్ని ఇది ఒక తెలుగు చిత్రశయంలో ఒక కొత్త కోణంలో ఆవిష్కరించారు. అంటే ఈ సినిమా ఆనందింపచేస్తే, ఆలోచింపచేస్తే సమాజంలో ఒక మార్పుకి కూడా శ్రీకారం చుట్టుద్ది. సుప్రీం హీరో యాక్టింగ్ అయితే అసలు మైండ్ బ్లోయింగ్, ఎందుకంటే ఒక పంచ్ డైలాగ్ చెప్పడంలోనో అలా కాదు, ఇంత సెటిల్డ్గా ఇంత ఇంటెన్సిటీ పర్ఫామ్ చేయాలంటే అది నెక్స్ట్ లెవెల్ ఆర్టిస్టులకే సాధ్యం. ఈ సినిమాతో సాయి ధరమ్ తేజ్ ఒక 10 మెట్లు యాక్టర్గా ఎక్కాడు. సో రియల్లీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. మణిశర్మ గారి అద్భుతమైన నేపథ్య సంగీతం అయితే ఏంటి, ఎవ్రీథింగ్ ఈజ్ సూపర్, సో పర్ఫెక్ట్. ఇలాంటి సినిమా అవసరం, ఇండస్ట్రీకే కాదు సమాజానికి అవసరం. ఇలాంటి ఈ చిత్రంలో ప్రతి డైలాగు నిలిచిపోతుంది. ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్, మేక్ దిస్ ఫిల్మ్ ఈజ్ హ్యూజ్ సక్సెస్.